మీ పేరు? నా పేరు కోటిరెడ్డి వేపల్ సింగారం. ఎక్కడ? హుజూర్నగర్ నియోజకవర్గం. అన్న ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. ఎస్ సార్. ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఇక్కడ అయితే హుజూర్నగర్ ఉత్తమ్ కుమార్ ఫేవర్ గా ఉండబోతుంది ఇప్పుడు ఈసారి. ఎందుకలా? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అన్ని పనులు చేస్తుంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు కూడా బాగానే అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎందుకలా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనుకుంటారు? కాంగ్రెస్ ఎందుకు రావాలనుకుంటే కాంగ్రెస్ పథకాలు బాగున్నాయి. ఈ కేసీఆర్ వచ్చేసి రుణమాఫీ రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయట్లేదు. అసలు రైతు బంధు కూడా అది వేస్ట్ పథకం. ధాన్యానికి మద్దతు ధర ఇస్తే కౌలు రైతుకి ఎవరైతే పండిస్తారో పంట పండించిన వాడికి లాభం వస్తుంది. అదే పొలానికి కౌలు ద్వారా వచ్చిన ధాన్యానికి రేటు అది ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. ఒక బస్తాకి 500 రూపాయలు కట్ట ఒక మద్దతు ధర పెంచితే ఎకరం 30 నుంచి 40 బస్తాలు పంట వస్తుంది. 30 బస్తాల ఇంటూ 500 రూపాయలు 15,000 రూపాయలు ఇక ఆటోమేటిక్గా ఎకరం నుంచి ఒక క్రాప్కే పెరుగుతుంది. ఆయన ఇచ్చే 5,000కి ఏము దానివల్ల ఉపయోగం ఏముండదు. 500 రూపాయలు కట్ట పెంచితే ఒకవేళ మద్దతు ధర 2,500 కట్ట బస్తా చేస్తే ఆటోమేటిక్గా 30 బస్తాలు పండిస్తే 30 బస్తాలకి బస్తాకి 500 అమ్మటైనా కానీ 15,000 రూపాయలు ఒక క్రాప్కే ఆదాయం వస్తుంది. అంటే సంవత్సరానికి 2 క్రాపులు చొప్పులు చూసుకుని 30,000 రూపాయలు ఒక ఎకరానికి వస్తుంది. అదే కేసీఆర్ ఇస్తే ఎంత ఇస్తాడు? 5,000, 5,000, 10,000 ఇస్తున్నాడు. అదే కౌలు రైతుకి ఏమవుతుంది? కౌలు ఇచ్చినోడికి కూడా కౌలు 14 బస్తాలు 12 బస్తాలు ఉంటుంది. ఒక క్రాప్కి 12 బస్తాలు యావరేజ్ వేసుకున్నా 12 బస్తాలు ఇంటూ 500 రూపాయలు వేసుకున్నా కానీ 6,000 రూపాయలు కౌలుడికి కూడా వస్తుంది. ఒక క్రాప్కి 6,000, 12,000 వస్తుంది క్రాప్ కౌలుకి ఇచ్చుకున్న రైతు కూడా. ఏనిచ్చే 5,000తోనే అవసరం లేదు. అటు రెండు విధాలుగా మనకి వస్తుంది. రైతు చేసుకున్నకి మనకి వస్తుంది, కౌలుకి ఇచ్చుకున్నకి భూమి పంట పండే అవి కేవలం పంట పండే పొలాల వరకే వచ్చేస్తుంది. ఏది ఏదైతే మనం ధాన్యానికి మద్దతు ధర ఇస్తామో బీడు భూములకి మన అది మన వ్యవసాయం చేయం కాబట్టి ఆ ప్రాఫిట్ వాళ్ళకి రాదు. ఇప్పుడు అదే వ్యవసాయం చేయని భూములు 1,000 ఎకరాలు ఉన్నాయి, 100,000 ఎకరాలు ఉన్నాయి. అన్నిటికీ రైతు బంధు పోతున్నాయి. 500 ఎకరాలు 6,000 ఎకరాలు ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళందరికీ ఏమవుతుంది? ఈ రైతు బంధు అనేది ఆగిపోద్ది అన్నమాట, వేస్ట్ అయింది. ఈ రైతు బంధు అనేది వేస్ట్. దా మద్దతు ధర ఇస్తే అంటే రైతుకు కూడా ఉత్సాహంగా పనిచేస్తాడు, ధాన్యాన్ని ఎక్కువ పండించడానికి ట్రై చేస్తాడు. అది వరకు వాస్తవం. రైతు బంధు పెట్టుబడి సాయం కొంచెం పర్వాలేదు కానీ రైతు బంధు అనేది పెట్టుబడి అనేది 5 ఎకరాల లోపల వాళ్ళకి ఇస్తే బెటర్ సార్. 5 కన్నా ఎక్కువ ఇస్తే అది వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ 10-10 ఎకరాలు ఉన్నట్టుకున్నారు, కోట్ల డబ్బులు ఉన్నాయి ఒకరికి ఒక్కొక్క దగ్గర. ఈ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏమవుతుందంటే అవి ఈ ఎక్కువ అవుతున్నాయి తప్ప వాళ్ళ ఉన్నోడికే లాభం కానీ లేనోడికి లాభం లేదు. ఎకరం 2 ఎకరాలు ఉన్నోడికి 5,000 ఇస్తే ఏమవుతున్నాయి? సరే సహాయం కింద వస్తుంది కానీ ఈ మద్దతు ధర లేకపోవడం అనేది చాలా కష్టం. మద్దతు ధర లేకపోవడం వల్ల ఇది రైతుకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అదే కౌలు ఏమవుతుందంటే 10 ఎకరాలు ఉన్నాడు కౌలుకి ఇచ్చుకుంటున్నాడు, కౌలు వస్తున్నది, ప్లస్ ఈ రైతు బంధు వస్తున్నాయి, డబుల్ ఇన్కమ్ అవుతుంది. అదే కౌలు పొలం చేసినోడు ఏమవుతుంది? ఏదైనా రోగం వచ్చినప్పుడు పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాడు. ఈ కౌలు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది, పెండినా పండకపోయినా కౌలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోగాలకి పెట్టుబడి ఎక్కువవుతుంది, 2 రకాల లాస్ అవుతుంది. మద్దతు ధర సరిగా ఎక్కువ లేదు. మద్దతు ధర ఇది ఎప్పటి నుంచో ఉంది. మద్దతు ధర 1,900 నడుస్తుంది, 2,000 నడుస్తుంది ఇప్పుడు కింటాకి. యాక్చువల్గా గవర్నమెంట్ లెక్క ప్రకారము 1,900 నడుస్తుంది. 2,500 మద్దతు ధర చేస్తే మంచిగా రైతుకి లాభం ఉంటుంది. అది పంట పండగ ఏదైనా కానీ పంట పండించుకోవడానికి రైతు బంధు కాకుండా రైతు బీమా ప్లస్ సంక్షేమ పథకాలు, న్యాయలక్ష్మి పెన్షన్ ఇవన్నీ వస్తున్నాయి కానీ ఆ రైతు బీమా అనేది చనిపోయిన వాడికి వస్తుంది. అది పెద్ద స్కీమ్ ఏం కాదు, దాన్ని ఎవరైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అది ఏమైందంటే ఎల్ఐసి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు దాన్ని. యాక్చువల్లీ ఏంటంటే బల్క్ మీద వాళ్ళు కట్టారు 500 రూపీస్ ఒక పర్సన్కి. ఆ 500 బదులు 5,000 వసూలు చేస్తారు రైతుల కారణం మొత్తం. ఎలా చేస్తారంటే పొటాషియం ఉంది, పొటాషియం 400 రూపాయలు, ఇవాళ 1,600 రూపాయలు ఉంది. జస్ట్ 400 ఎక్కడ, 400 ఎక్కడ? అడుగు మంది అంటారు 20-20, 0-13 అంటారు. అవన్నీ ఒకప్పుడు 600కి వచ్చాయి, 800కి వచ్చాయి, ఇవాళ 1,200, 1,600 అయినాయి. దాని మందం ఎక్కువ డబల్ లాగుతూనే ఉన్నాడు, ఎక్కడ ఆగట్లేదు. రైతుల కాడ ఇచ్చేది ఎంత ఇస్తున్నాడు ఆయన? 500 మనిషికి, ఒక మనిషికి 500 రూపాయలు ఆయన పే చేసేది సంవత్సరానికి, 500 రూపాయలు పే చేస్తున్నాడు. అంటే 5 సంవత్సరాలల్లో 2,500
ఒక మనిషికి ఒక హెడ్కి పే చేస్తుండడు, అంత మించి ఏం లేదు. ఈ సామాన్యుల మీద ట్యాక్స్ ఆటోమేటిక్ 500 కాదు 5000 10000 నూకుతున్నాడు ఈ ట్యాక్స్లు వేసేసి. సాధారణంగా 10000 ట్యాక్స్ వేసి ఇప్పుడు మాది రోడ్డు మీద ఉంది, ఆటో పెట్టినా రోజుకి పోలీసు వాళ్ళకి 100-150 టార్గెట్ చేయమంటున్నాడు. ఫోటోలు నా ఇప్పటికీ రోజు మొత్తం ఫోటోలు కొడుతున్నాడు రోడ్డు మీద పోలీసులు పోలీసులు. ఇప్పుడు నా ఫోటోలు అట్టే ఉన్నాయి, ఏదంటే రోడ్డు మీద ఇట్లా పక్కనే పెడతాను ఫోటో కొడతారు. ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద షాపులు ఉన్నాయి, వాళ్ళకి పార్కింగ్ ఉంది ఎక్కడన్నా లేదు, బయటికి కంపల్సరీ షాప్ ముందు పెట్టాలి. షాప్ ముందు పెట్టినా కానీ వాళ్ళు ఫోటో కొట్టిపోతారు, దండమ్మ బండి మీద వస్తారు చక్కని ఫోటో కొట్టుకుని వెళ్ళిపోతారు. ఈ రకంగా ఆదాయం మామూలు ఆదాయం కాదు. నేను అసలు రాంగ్ పార్కింగ్ కూడా కాదు, మెయిన్ రోడ్డు పార్కింగ్నే చేశాను. అసలు 230 రూపాయలు నేను ఆటోకి ఏంటంటే 200 రూపాయలు తక్కువైందని చెప్పి సొంత ఆటో కొనుక్కున్నా. ఇప్పుడు ఈ ట్యాక్సీ కట్టడం ఎక్కువైంది నాకు. అంతేనా? ఈ ట్యాక్సీ అండి వాడత్తరం సపరేట్గా వెనకమని ఫోటో తీసుకుని పోతున్నారు. అది కరెక్ట్ లాంగ్ ప్లేస్ ఉన్నా లేకుండా నిజంగా లాంగ్ పార్కింగ్ ఉందంటే నేను యాక్సెప్ట్ అనుకోవచ్చు. ఏదైనా ట్రాఫిక్ ఇబ్బంది ఉందా? ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డు మీద ఉందంటే 20 ఫీట్ ఉందండి రోడ్డు. 20 ఫీట్ రోడ్లో ఇంకా బండ్లు ఆటో ఆకుండా ఒక 2-వీలర్ రోడ్ రావాలా? ఒక 2-వీలర్ రోడ్ వచ్చినా కానీ ఖచ్చితంగా ఫోటో కొట్టపోతారు. టార్గెట్ రోజుకు 100 టార్గెట్ ఉదనాల. ఈ కేసీఆర్ పరిపాలన అయితే దరిద్రం. దరిద్రం పరిపాలన ఇంక ఎప్పుడు నిజాం పరిపాలన. గ్రామాలు అభివృద్ధి చెందినాయి కానీ స్వాతంత్రం రాకముందే బాగుంది. ఒక విధంగా చెప్పాలంటే స్వాతంత్రం రాకముందే బాగుంది. వాళ్ళు తిన్నాను పెట్టేవాళ్ళు ఏమో చేసేవాళ్ళు కానీ ఈ కేసీఆర్ పరిపాలన వచ్చిన తర్వాత 1 రూపాయి ఇస్తున్నా 10 రూపాయలు లాగుతున్నాడు. అమ్మా అసలు దానంత చండాల పరిపాలన ఇంకోటి లేదు. అమ్మా లక్షల కోట్లు మొత్తం తిన్నాడు, అయిపోయింది కాళేశ్వరం పని అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు చూడు మొత్తం కూలిపోతుంది అన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అది కూలిపోవడం తప్ప ఏం లేదు. వాళ్ళకు కూడా తెలుసు దానివల్ల ఉపయోగం లేదని తెలుసు. కానీ చదువుకున్న విజ్ఞానవంతులు కూడా మరి ఈ కాళేశ్వరం కట్టిండు మరి కేసీఆర్ దీనివల్ల ఉపయోగం లేదని ఆలోచన విధానం కూడా మార్చుకోలేకపోతారు. చదువుకున్నోడు కూడా నాది తెలంగాణ నాది తెలంగాణ అంటున్నారు కానీ సరే తెలంగాణ అందరూ తెలంగాణే, తెలంగాణ అభిమానం మనం ఏదో సాధించుకుందామని వచ్చినాం. ఒక్క జాబ్ ఇవి లేకపోయింది సార్ 10 సంవత్సరాల మించి ఒక జాబ్ నన్ను ఏం నోటిఫికేషన్ వాళ్ళే నోటిఫికేషన్ చేస్తారు, వాళ్ళే కేసు చేస్తారు, వాళ్ళే ఆప్ చేస్తారు. మళ్ళీ వచ్చినా లేదు సార్, ఇది ఆల్రెడీ 9 సంవత్సరాలు అయిపోయింది 10 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ వస్తుంటే ఇది ఫస్ట్ సారి అయితే అనుకోవచ్చు. మిగులు బడ్జెట్ని అప్పుల బడ్జెట్గా చేసిన తర్వాత ఇది డెవలప్ కాదు సార్. రాష్ట్రం మన దగ్గర ఉన్న డబ్బుతోనే ఖర్చు పెట్టుకుంటే ఒకవేళ ఏది ఉన్న డబ్బుతోనే ఖర్చు పెట్టుకొని పరిపాలన సాగించి స్లోగా నిమ్మలాగా ఎదిగితే అది మంచి పేరు వచ్చేదే. కానీ ఇప్పుడున్న అప్పు తీర్చాలంటే ఇప్పుడు మనకి ట్యాక్సులు 18% నుంచి 36% చేయాల్సి ట్యాక్స్. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మనకి 18% స్లాబ్ని ఏం చేస్తారంటే 24% చేస్తారు. 12% ఉంటుంది, 18% చేస్తారు. చేయకపోతే వీళ్ళు పథకాలు ఇవ్వలేరు, జీతాలు గవర్నమెంట్ జీతాలు ఇవ్వలేరు, పింఛన్లు ఇవ్వలేరు. అది ఇవరకు వాస్తవం అది. ఎందుకంటే అది సరే పరిపాలన అనేది కొంచెము ఆల్రెడీ 10 సంవత్సరాలు చేసింది కాబట్టి 5 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ 5 సంవత్సరాలు అన్న కనీసం కనువిప్పు కలిగి ప్రజల దృష్టిలో పెట్టుకొని అడ్మిన్ కొంచెం అడ్మినిస్ట్రేషన్ మొత్తం స్ట్రిక్ట్గా పెట్టుకొని ఖచ్చితంగా ఇది పేదలకే చెందాలి అని చేసినట్టు ఇది దేవుడు అయిపోయేటోడు కేసీఆర్. కేసీఆర్ దేవుడు అయిపోతాడే, అది వరకు వాస్తవం. తెలంగాణలో కేసీఆర్ దేవుడు అయిపోతాడే. ఉండంగా గ్రాఫ్ రోజు రోజుకి కేసీఆర్ పూర్తి పడిపోతుంది. పడిపోవడం అంటే నచ్చట్లేదు, పరిపాలన నచ్చట్లేదు, పరిపాలన నచ్చట్లేదు. ఈ ప్రాజెక్టులు ఏది కట్టినా కానీ ఏ స్కీమ్ తెచ్చినా కానీ ఏమైందంటే ఈ కాంట్రాక్టు స్కీమ్ తెస్తున్నట్టు కాంట్రాక్ట్లో డబ్బులు మిగులుతాయి వాళ్ళకి. ఇప్పుడు ఏదైనా కాంట్రాక్ట్ ఉంది సార్, రోడ్డు పోసారు 10% లోకల్ వాళ్ళకి 10% నాయకులు పోతాయి. సో అది ఆ విధంగా వాళ్ళకి స్కీమ్ వస్తుంది. కానీ ఈ సామాన్యుడికి ఏదైనా ఇవ్వాలంటే మటుకు వాళ్ళకి డబ్బులు రావాయి. ఇప్పుడు పింఛన్ ఉన్నాయి, పింఛన్లలో నువ్వు 2 ఏళ్ళు చేయి 3 ఏళ్ళు చేయి వాళ్ళకేం వస్తాయి డబ్బులు. దాంట్లో నేమ్ ఒకవేళ దొంగ నేమ్ లేవని ఎంట్రీ చేస్తే చెప్పలేము కానీ ఇప్పుడు అది కూడా లేదు, తమ సిస్టమ్ ఉంది. సో ఆటలలో మీకు డబ్బులు రావు సార్. ఇప్పుడు పింఛన్ భగీరథ ఉంది, నీళ్ళు లేవు, పాలు లేవు, నీళ్లు మనకి పుష్కలం సార్. నాగార్జున సార్ ప్రాజెక్టు కాలు అడ్డం పెడితే పారతాయి. జీరో మెయింటెనెన్స్ ప్రాజెక్టులు అంటే చదువుకోని రోజులనే అంత ప్రాజెక్టులు కట్టారంటే ఇంత మేధాశక్తి ఉపయోగించరు. శ్రీశైలం కానీ నాగార్జున సార్ కానీ ఏదన్నా కానీ ప్రాజెక్టులు కట్టారంటే ఎంత మేధాశక్తి అలా కట్టారు. కాలు అడ్డం పెడితే జీరో మెయింటెనెన్స్ అండి సార్, ఎవరైనా కలుతుంది. దానివల్ల మెయింటెనెన్స్ ఎంతో కడగవని ఈ నాగార్జున సాగర్ కాలం మీద ఎంత ఖర్చు పడతారు అడగవని కాలకి
ఏం లేదు. కాళేశ్వరం కట్టారుగా, ఎంత ఖర్చు పడతారు, మంత్లీ ఖర్చు ఎంత పడితే చెప్పండి. కొన్ని వేల కోట్లు దానికి ఏది ఇంట్రెస్ట్, మామూలుగా లోన్ తెచ్చారు, లోన్కి ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్ అదనంగా, దాని మెయింటెనెన్స్ సపరేట్ ఉంటుంది, మనుషులు కానీ స్టాఫ్ కానీ అది కానీ, దాని స్టాఫ్ అంతా కానీ దాని జీరో మెయింటెనెన్స్, అది ఫుల్ మెయింటెనెన్స్ సార్. అది దాన్ని భరించిన ఖర్చు ఒక రైతుకు చాలా ఖర్చు పడింది. ధాన్యం వస్తే ఒక ఎకరానికి 30 బస్తాలు 40 బస్తాలు పండిస్తారు, కానీ దానికి వచ్చే ఖర్చు కన్నా కూడా దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ. కాకపోతే కేసీఆర్ నేను కట్టాలి నేను కట్టాలని అంట, కానీ దానికి ముందే రాజశేఖర్ ఉన్నప్పుడే అది దానికన్నా పైననే కట్టాలని ప్లాన్ చేశారు. అది కట్టాలంటే జీరో మెయింటెనెన్స్ అన్నమాట. నీకు ఖాళీ గేట్ అట్లా లేపితే నీళ్ళు వచ్చేస్తాయి. జస్ట్ గేట్ లేపడం ఆలస్యం, మనకి ఉన్న నీళ్ళు కొద్దిగా కానీ గేట్ లేపితే ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి, పారుదల వద్దనకుండా పని చేస్తాం. అయ్యా కిందికి పోవడం, కిందికి వెళ్ళిపోతుంది నీళ్ళు. అలాంటి ప్రాజెక్టులు ఇలాంటి ప్రాజెక్టులు అంటారు కదా, ఎంతోమంది చదువుకున్నారు, హైదరాబాద్ చూసి డెవలప్ అయింది అంటారు. కానీ సార్, 1 లక్ష రూపాయలు మిగిలిన సపోజ్ మీకు అది పెంచుతుంది, అదే 1 లక్ష రూపాయలు మైనస్ అయింది అనుకోండి, మనిషికి మన కిందికే పోతారు కదా, పైకి ఎదగడు. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఒకసారి డెవలప్ అయిన తర్వాత దాన్ని డెవలప్ని ఎవడు ఆపలేడు, ఎవడు ఆపలేడు సార్. అది చేసి మేము ఇక గొప్ప చేసామని చెప్పుకుంటారు, కానీ అది ఆటోమేటిక్గా ఒకసారి డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటాడు. అది వరకు నువ్వు ఎవడో ఆపినా ఆపలేడు. కాకపోతే హైదరాబాద్ అట్మాస్ఫియర్ కొంచెం బాగుంటుంది, పీస్ఫుల్ ఉంటుంది మన కాడ కొంచెం. తెలంగాణ రాష్ట్రం అనేది అదృష్టం, సముద్రం ఒడ్డుకి దూరం ఉంటుంది అన్నమాట. కొద్దిగా సముద్రం ఒడ్డుకి దూరంగా ఉండటం వల్ల ముంపులు తక్కువ వస్తాయి, వరదల ముంపులు అనేది. అదే వైజాగ్ ఉంది, గట్టిగా తుఫాన్లు కొట్టి కొడితే అల్లకల్లం అయిపోద్ది వైజాగ్ అది. సో ఆ విధంగా మనం బేస్ చేసుకుంటే అట్మాస్ఫియర్ కూడా బెంగళూరు తర్వాత మనది బాగుంటుంది వాతావరణం షెడ్యూల్. మొత్తానికి అయితే ఈసారి అయితే మీరు మార్పు అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు? 100% మార్పు కోరుకుంటున్నాను అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్.